संक्षेम कार्यक्रम तर्वात मनं प्रधानमैन चर्य रैतांगं स्थिरपड़ाले व्यवसायं बागुंडाले इक्कड़ खच्चितंगा चेट्टुकोलु गुट्टुकोलमैन रैतुलं काबट्टि करुवु गुरैनं काबट्टि व्यवसाय स्थिरीकरण कोसं पथकालु इस्तुन्नां అద్భుతమైన ఫలితాలు వచ్చాయి ఒక మన గజ్వేల్ల కాదు రాష్ట్రమంతా కూడా చాలా గొప్ప ఫలితాలు వచ్చాయి ఆనాడు 30 40 లక్షల టన్నులు వండే తెలంగాణ ఇల 3 కోట్ల టన్నుల వడ్లు వండిస్తా ఉంది 3 కోట్ల టన్నులు దీని కారణం ఏందంటే ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇస్తే అన్ని రాష్ట్రాలలో కూడా ట్యాక్స్లు ఉంటాయి పన్నులు ఉంటాయి కానీ తెలంగాణలో पात नीति तीर बकाईल रद्दू रैतुलकु फ्रीगा कालवल द्वारा नीलु इस्ता उन्नाम अट्लने 24 गंटलु मंचि नाण्यंगा उंडेटुवंटि विद्युत शक्ति फ्रीगा सरफरा चेस्ता उन्नाम अट्लने रैतु बंधु ई रैतु बंधुनु पुट्टिंचिंदे केसीआर बीआरएस प्रभुत्वं अंतकु मुंदु रैतु बंधुनु मनं विनलेदु मन इंड्ल बकायिलो अंजुमान अप्पुल बकायिलो उंटे మన తలుపులు ఒడవిక్కొని పోయినారు గాని రైతులకు ఎవ్వరు కూడా ఒక రూపాయి ఇవ్వాలని ఎన్నడూ కూడా ఆలోచన చేయలే రైతు బంధు అనే పదాన్ని మొట్టమొదటి భారతదేశంలో సృష్టించి ఇలా రైతుల్ని ఆదుకునే ఒక కేసీఆర్ ప్రభుత్వమే అది కూడా మీ అందరికీ తెలుసు దాని తర్వాత ఎవలన రైతు అనుకోకుండా చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఇంటికి పంపిస్తా ఉన్నాం అదే విధంగా రైతులు పండించే ధాన్యం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యమంతా కూడా ప్రభుత్వమే సేకరిస్తా ఉంది ఆ డబ్బులు కూడా మీ బ్యాంకులోకి వస్తా ఉన్నాయి మరొక ముఖ్యమైన విషయం ధరణి పోర్టల్ తెచ్చినాం బ్రహ్మాండంగా దాంతో రక్షణ వచ్చింది ధరణికి ముందు మీ భూముల మీద యాజమాన్యం ఒక 10 మందికి ఉండేది విఆర్ఓ నుంచి మొదలుకుంటే రాష్ట్రంలో సీసీఎల్ఏ దాకా రెవెన్యూ మినిస్టర్ దాకా నేను మీకు మనవి చేసేది ఏందంటే ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని మీకు దారబోసింది మీ బొటనవేలు పెడితే తప్ప మీ భూమి మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేకుండా చేసామని మనవి చేస్తా ఉన్నా ఎవరి కూడా లేదు దాని వల్ల కూడా చాలా గొడవలు తప్పినాయి ఇలా పెరిగిన భూముల విలువలకు కొట్టుకొని సచ్చే పని ఉంటుండే ఇలా ధరణి లేకపోతే ధరణి ఉంది కాబట్టి ఎవరి భూమి వారికి ఉంది ఒకల భూమి ఇంకోలకు రాయడం ఇంకోల భూమి ఇంకోలకు రాయడం అటువంటి లొంగదందాలని బంద్ అయిపోయినాయి ఇయాల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతా ఉన్నారు ఒకటి కాంగ్రెస్ వస్తే మేము ఇందిరమ్మ రాజ్యం చేస్తాం మళ్ళా ఆకలి సావులు దావాలి మళ్ళా ఎమర్జెన్సీ రావాలి మళ్ళా కాల్చివేతలు కూల్చివేతలు జరగాలి రెండవది మాజీ పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు కేసీఆర్ కి ఇక్కడ పని లేదు రైతులు కట్టిన పన్నులన్నీ తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు రైతు బంధు దుబారానండి రైతు బంధు దుబారానా వేస్తా రైతు బంధు ఉండానా మళ్ళా మన బిఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి రైతు బంధు ఉన్న 10000 కాదు దాని 16000 చేస్తామని మనం చేస్తా ఉన్నాం ఇప్పుడు ఉన్న పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతా ఉన్నాడు 24 గంటల కరెంట్ ఇచ్చి కేసీఆర్ వృధా చేస్తున్నాడు వేస్ట్ చేస్తున్నాడు 3 గంటలు చాలు కరెంట్ అంటున్నాడు 3 గంటల కరెంట్ సరిపోతదా ఎన్ని గంటలు ఉండాలి 24